వెల్కమ్ టు టీటెన్. నేను రేవతి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఆలస్యం అయినా న్యాయమే గెలుస్తుందని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ పెట్టారు. అందరు ఎంపీల ఫిర్యాదులను ప్రధాని మోడీ ఆలకించారని, ఎంపీలకు అనుకూలంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఎంపీ సికిందర్ కుమార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ చేపట్టాలని వేసిన పిటిషన్ పై తీర్పును ఇస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిమిలేయర్ అంశంపై సుప్రీంకోర్టు చేసిన సూచనల గురించి దరఖాస్తు ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. క్రిమిలేయర్ నిర్ణయాలను అమలు చేయరాదు అని 100 మంది ఎంపీలు ప్రధానమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలిచింది అంటూ ఆప్ నేతలు సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. ఇక ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసింది. ఈ ఏడాది మార్చిలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం సిబిఐ కేసులో తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్ రెవెన్యూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సిబిఐ ఆయనను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్. Thank you.